ఇవోకి మొత్తం ఊడిపోయింది కదా. अंतर मंदी चूर డోర్ అసలు ఆగుతలేదు వాటర్ మొత్తం వచ్చేసింది ఇగో వాటర్ చూడండి ఎట్లా వస్తున్నాయి లోపలికి వచ్చేసినాయి ఇగో సౌండ్ మొత్తం అదే ఇగో ఎట్లా వచ్చింది వర్షం అసలు మస్తు సౌండ్ వస్తుంది మాకైతే ప్రపంచం ప్రళయం అవుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది ఇగో లోపలికి మొత్తం వాటర్ వచ్చేసాయి డోర్ ఆగుతలేదు ఇగో మా కర్టన్ మొత్తం నానిపోయింది మొత్తం ఇగో వాటర్ మరి ఆకి గడ భయపడుతున్నాడు ఇగో ఫుల్ వాటర్ ఇగో డోర్ అస్సలు ఆగలేదు అందుకే డోర్ పెట్టేసాము మొత్తం డోర్ డోర్ వరకు కొడుతున్నాయి వాటర్ ఇగో సౌండ్ అస్సలు ఎప్పుడు చూడలే నా జీవితంలో ఇట్లాంటి వర్షం మా సాయికి ఛాయ్ చేస్తుండే నేను అట్లాంటిది ఇట్లా సౌండ్ వచ్చింది అనేసి ఏమో ప్రపంచ ప్రళయం అయిపోయింది అయిపోయింది ఇక అంతా అనుకోని ఇవ్వండి వాటర్ మొత్తం అంటే మేము ఇద్దరం అట్లా పట్టుకున్నాము తిడుతున్నాను ఫోన్ అడిగిట్టు ఫోన్ అడిగిట్టాను నేనేమో టార్ చేస్తున్నాను నాకు భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఏడా ప్రపంచం ప్రళయం అయిపోయిందో అనేసి మేము అంటే బయటకు కూడా వెళ్ళలేదు బాగా భయం వేసింది వాటర్ వచ్చేస్తాయేమో అనుకున్నాం ఇగోండి ఇక్కడ వరకు వచ్చాయి వాటర్ ఇవ్వలో ఉన్నాయి ఇగో ఎంత కూల్ ఉన్నాయి వాటర్ ఐస్ లో ఉన్నట్టు ఫ్రెండ్స్ చాలా కూల్ ఉన్నాయి వాటర్ నిజంగా దీంట్లోకి వాపసే వస్తున్నాయి వాటర్ రిటర్న్ వస్తున్నాయి వాటర్ తీసే కొద్ది వస్తున్నాయి మొత్తం ఫ్లాష్ లతో నడుస్తున్నాయి కథ ఇది ఫ్లాష్ మొత్తం ఫోన్ లో ఛార్జింగ్ ఉందని సరిపోయింది ఇప్పుడు తీయ వర్షం అవి పడతలే వాటి గుంజితే మనకి లోపల నీళ్ళు రావు దుమ్ము అంతా వచ్చేసి మా ఇంటి ముందరికి ఇదండి ఫుల్ నిండి అబ్బు మా డస్ట్ దిష్టు అంతా పోయింది చెత్త బుద్ధి పడుతుంది లైట్ ఫ్లాష్ పెట్టుగా కదా ఇక్కడ చూడు ఇగో జలపాతం పడుతున్నది మా ఇంటి దగ్గర ఇగో ఒక అమ్మ గంగలో బయట కనిపిస్తుంది ఇగో అమ్మ ఫుల్ ఐస్ ఫుల్ ఐస్ ఫ్రెండ్స్ ఇగో కాలు కూలింగ్ తట్టుకుంటలేదు ఈ ఇల్లు చూడు మా రాకీ బాస్ డిస్ట్రిబ్యూట్ లేదు ఫ్రెండ్స్ ఏదైనా దొరుకుతుంది చెప్పుర్రి అడవరే బట్టి ఉండు ఉన్నాను అది దీసావా దియకు చెత్త దుక్కుంటే అల్లకపోతే జామ్ అయిపోతుంది ఫ్రెండ్స్ నా కాళ్ళు అయితే పట్టేసే ఫుల్ ఐస్ మా అమ్మతో జుమ్ అవి ఎట్లా ఉన్నాయంటే సేమ్ ఐస్ గంటే సేమ్ ఇవాళ రాజాడు మామాడు చూడు ఏమైంది పోయి నేర్చుకున్నట్టున్నారు ఫ్రెండ్స్ రోడ్ మీద వేసి ఇంకా బండలు పడ్డాయంట మా తమ్ముడు వాళ్ళు బయటనే ఉన్నారు కుదిరితే చిన్న వీడియో మంచి చెప్తాం లేదు కానీ కాకపోతే బయట పోని కైతలేదు వాటర్ ఫుల్ ఉంది మా ఇంటి కాడి ఇట్లుండదు కదా మొత్తం ఇగోండి ఆడికే వరకు వెళ్ళిపోతున్నాడు అన్నయ్య ఫుల్ ఫుల్ నువ్వు రాక లోపడిపో పోతలేవు
కుక్కొచ్చింది కూలింగ్ కాళ్ళు మొత్తం చల్ల అయిపోతున్నాయి. ఇదేట దొరికింది కిందకి నేను వస్తుండగా ఇదంతా ఏం తెలియదు కలర్ లేచిపోయింది ఏం లేచిపోయింది ఆకులు అమ్మాయి కింద వాటర్ ఉన్నాయి పోయినాయా ఫ్రెండ్స్ మెట్లన్నీ క్లీన్ క్లీన్ అయిపోయినాయి. ఇగో ఇగో దింగన చూడొచ్చు మీరు లేదు కుత్తగాడ కాలుతో ఇట్లా జరుపుతాయి చిన్న చెట్టు ఉంది చూడండి ఓటి అంటే ఇదంతా రిపేర్ అయిపోయింది. బండ్లు అయితే మంచిగా ఉన్నాయి. ఇగో బాత్రూమ్ది వాడికి పలిపోయింది ఫ్రెండ్స్ మొత్తం చీకటి ఉంది. ఇగో ఇగో చీకటి ఏం కనిపిస్తలేదు నంబర్. ఇగో మా ఇంటి తాళం మీడ దాకా వచ్చింది. ఇగో ఫ్రెండ్స్ మాదే తాళం ఇది మీడ పడ్డది తాళం ఎగిరి వచ్చిందంటే ఎంతకాలం వచ్చింది చూసుకో. ఇగో ఇదైంది. ఇగో బాత్రూమ్లే బండ్లకైతే ఏం కాలేదు కదా నాకు బండ్ల మీద తిరిగింది బాగా చూమా. మన బండి అయితే సేఫ్ ఉన్నది ఫ్రెండ్స్. మా అన్న బండి కూడా సేఫ్ ఉంది. బండ్లకైతే ఏం కాలేదు బాగా విసిపోయినా ఫ్రెండ్స్. ఇగో ఇది మొత్తం చెత్తనే. ఇగో మొత్తం చెత్తనే ఉంది పాపం మా ఆంటీ ఇంట్లో ఒక్క ఆమెను ఉంటుంది లేదు ఇంకా రేపులో. వెరీ గుడ్ ఇక చూడుర్రి ఫ్రెండ్స్ ఐస్ గడ్డలు ఎట్లున్నాయి చూడుర్రి. ఇక చూడుర్రి ఆంటీ మంచి పట్టుకొచ్చింది మనకు వీడియో కోసం. వీడియోకి మంచి రాళ్ళు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి. ఇక ఐస్ గడ్డలు ఇంత పెద్ద రాళ్ళు పడ్డాక ఉంటారా పోతారా మంది చూడు చూడుర్రి. ఇగో ఈ పైకే నచ్చిందా ఇంత పెద్ద అయినట్టే చూడుర్రి. ఇగో ఈ వజ్రాలు లెక్క ఉన్నాయి కదా. ఇగో ఫ్రెండ్స్ ఇంత ఇంత పెద్దగా ఐస్ గడ్డలు పడ్డాం కదా ఏం కాదు ఏం కథ. ఇగో చూసారు కదా ఇలా బాగా పడ్డా ఇట్లా చూడరు. ఇగో 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 వీళ్ళు ఎవరు వేసినట్టు కొడుతుంది. ఇగో నిజంగా మస్తు మంచిగా ఆగినాయి మీ దాంట్లో ఇడ ఇది తింటే మంచిదంట కదా చలి అవుతుందంట. ఇగో గీడ అయితే చూడు ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద గడ్డ పడ్డట్టుంది వాళ్ళ నెత్తి మీద పడ్డబట్టుకి కథం అవుతుంది వాళ్ళు ఉప్పు లెక్క ఊరుతుంది. మొత్తం ఐస్ గడ్డలే ఫ్రెండ్స్. ఇక చూడుర్రి ఎంత మంచిగా ఉన్నాయి గడ్డలు పెద్ద చూడుర్రి గోటిల్ లెక్క ఉన్నాయో. చూపించిన వాళ్ళకి అన్నాడు దగ్గరికి చేతులు ఐస్ గడ్డలకి అయిపోతున్నాయి తింటే మంచిది కండ్లకు ఒకటి మా తాయి తిందాము. ఆడ చికెన్ ముక్కలు కేసులు రిపీట్ ఉండు ఇట్లా మరి ఎంత ఘోరమైన సిచ్యువేషన్ వచ్చిందో మా నిజామాబాద్కి. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఫస్ట్ టైం మా ఊర్లో పడ్డది ఇప్పటివరకు చిన్న వింతింతవే దొరికినప్పుడు
చూసినా అన్నమాట. దాని తర్వాత ఇదే ఇక్కడ మా ఇంటి కూడా నీకు ఇదంతా ఏమో ఆకులు కానీ చెట్టు ఆకులు ఆకులు మొత్తం వచ్చి అయిపోయింది. ఇట్లా గాలికి ఇట్లా వచ్చేసింది మొత్తం మొత్తం ఇట్లా మా ఇంటికి వచ్చే షార్ట్కి నేను తప్పు చేయి తప్పు చేయిస్తాను తెలుసా. అప్పుడు వీడియో తీస్తా లేదు కానీ తీసిన వాటికి వీడియో తీసేవా లేదు కరెంట్ లేదు మళ్ళీ మాకు భయం పడుతుంది అనేసి వీడు హైలైట్ పడ్డది కదా వీళ్ళు గమనిస్తున్నారా దేవుడి మా డస్ట్బిన్ 3 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చిన మీకు తుక్కు తుక్క అయిపోయింది. ఇగో పట్టు పట్టు ఇగో డస్ట్బిన్ మొత్తం పటాపట వాలిపోయింది. చూడు ఎంత స్పీడ్గా వచ్చిందో నాకు తెలిసి న్యూస్ కూడా పెద్దగా అవుతుంది నాకు తెలిసి న్యూస్ కూడా రేపు బయటకు వస్తుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇది కూడా విరిగిపోయింది కథంలో కథం సంథింగ్ ఏమో పడ్డది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం వాటరే ఫ్రెండ్స్ నీళ్ళు అందుకనే అల్లిపోయింది మొత్తం లేకుండా ఇట్లా ఇటే అవుతున్నాయి ఇట్లా అది తీసేసాడేనా స్క్రూ డ్రైవర్ ఇట్లా లాక్కుంటుంది ఇది నీళ్ళు జమ అయిపోయింది అందుకే నీళ్ళు వెళ్ళిపోయింది మొత్తం అట్లా అయిపోయినాయి లేకుండా వెళ్ళిపోతాం మొదలు ఎప్పటికప్పుడు వెళ్ళిపో ఇక్కడ జామ అయి కిందికి వాడుతున్నాయి అందుకే చూసిరా కొంచెం చెత్తా చేదారం చెత్తా చేదారం ఫ్రెండ్స్ మన దగ్గర వేరే ఇది కూడా లేదు అంటే ఫోన్లో ఫ్లాష్ వేసుకొని తీస్తున్నా అనమాట. సో క్లీన్ చేసుకునేప్పటికీ 1 అవర్ టైం పట్టింది. ఇంకా అందరు క్లీన్ చేసుకుంటున్నారు. సో మా ఇంట్లో అంతా ఇల్లు కడిగేసి బయటంతా కడిగేసినాను ఫ్రెష్ అయిపోయింది. డస్ట్బిన్ తుక్ తుక్ అయిపోయింది చూపించినాయి కదా మొత్తం అన్నీ విరిగిపోయినాయి. ఏమేమి అయినాయి అనేసి రేపు తెలుస్తుంది. కరెంట్ వేరే లేదు కరెంట్ ఉంటే మొత్తం తెలుస్తుండే డేలో వచ్చినా తెలుస్తుండే మనకు డేలో రాలేదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ సీసీ కెమెరా ఉంటుంది సీసీ కెమెరా లైట్ ఉంది కాబట్టి మనకి వీడియో అనేది మంచిగా వస్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా భయపడ్డాము. సో అందరు కార్లు చెక్ చేసుకుంటున్నారు. స్మరాకి అడైతే ఓరుకున్నాడు. సో అందరు కార్లు చెక్ చేసుకుంటున్నారు చూద్దాం ఏమేమి జరిగిందో. సాయి ఇంకా తెలుసుకునేకి వెళ్ళిండు వచ్చిన తర్వాత ఏమేమి జరిగిందో తెలుసుకుందాము. మీకు వీడియో అప్డేట్ చేస్తూనే ఉంటాం. మేమే నిజామాబాద్కి న్యూస్ రిపోర్టర్స్. ఫ్రెండ్స్ చూడండి మొత్తం నిజామాబాద్ మొత్తం కరెంటు పోయింది. పడిపోయింది అది పాపం. బంతిపూలు ఎవరు ఇవ్వనేమో ఇగో ఇన్ని బంతిపూలు ఇగో బంతిపూలు మొత్తం పాపం బంతిపూలు ఇసేటే చెల్లిపోయినాడు ఆడవాడు ఉరికిపోయాడు. ఇగో సంచికి సంచే మొత్తం పువ్వులేని ఇవి ఖరాబ్ అయినా ఇగో పువ్వులే ఫ్రెండ్స్ పువ్వులే చూసిర్రా ఇగో మొత్తం ఆడదాకా పువ్వులే. ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా పడ్డదంటే పవన్ నిజామాబాద్లో మాత్రమే నాకు తెలిసి నేను నిజామాబాద్లో ఉంటాను కాబట్టి నేను నిజామాబాద్లో చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా పంట పెట్టింటే ఆ పంట మొత్తం
భూమి పాలైంటది నిజంగా అంత గట్టిగా పడ్డది పిఓపినే పడిపోయింది అన్ని అన్ని కిటికీ పైలిపోయింది అంటే నాకు అర్థం కావాలి ఎంత పెద్దగా పడ్డాయి అనే సైజు ఐస్ గడ్డలు సో మొత్తం పాపం ఎంత రైతులు ఎంత బాధపడుతుంటారో నాకు ఇప్పుడు తలుచుకుంటే బాధేస్తుంది పాపము సాయి ఒక వీడియో తీసుకొచ్చింది అక్కడికి వెళ్ళి పూలు దిగిన పూలు పడిపోయింది దిగిన అది చూసిన తర్వాత అయితే పాపం రైతులకు అయితే చాలా నష్టం జరిగింటుంది అని అనిపిస్తుంది నాకు సో చూద్దాం రేపటి కరెంట్ అయితే ఈరోజు 12 o'clock వరకు రాదంట ఇది స్టార్ట్ అయింది 6:30 6:37 అయింది ఇప్పుడు 8:30 అయింది ఇంకా కరెంట్ రాలేదు ఒకవేళ కరెంట్ రావద్దు ఎందుకంటే వరకు నా ఒకవేళ ఇబ్బంది ఉన్నా కూడా కరెంట్ వల్ల అందుకే రాకపోవచ్చు మేబీ సో ఏం ప్రాబ్లం లేదు కరెంట్తో ఛార్జింగ్ లేదు అంతే సో చూద్దాం రేపు మార్నింగ్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాము ఏమేమి జరిగింటుందో ఇంకా రేపు తెలుస్తాయి అనమాట ఘోరంగా పడ్డది ఎప్పుడు ఇంత ఘోరంగా చూడలేదు మనం కూడా చలి పెడుతుంది మొత్తం అనేసి నేను కూడా జరిగినేసుకున్నాను సో అంతే గాయ్ ఇప్పుడు వచ్చిన వర్షము ఎవరైనా బండి మీద ఏం పర్లేదు వర్షం నార్మల్ వర్షమే కదా అని పోయింటే వాళ్ళ మీద ఒక ఐస్ గడ్డ పడినా వాళ్ళు దేవుడికి ఇక దండం పెట్టుకోవాల్సిందే ఇక అంతే వాళ్ళు పీకింటారు ఇంకా అంత గట్టిగా పడ్డది ఆ సౌండ్ చూసారు కదా నేను ఫస్ట్లో వేస్తాను మీకు ఆ సౌండ్ చూస్తే నిజంగానే అటు నుంచి సునామీ వస్తుంది సునామీ అటు నుంచి ఇట్లా వాటర్ మా ఇంట్లోకి వచ్చేస్తుంది సునామీ అయిపోతుంది అన్నట్టు భయమేసేసింది నాకు అది మా రాఖీ గడు మస్తు భయపడ్డాడు ఓకే గాయ్స్ అంతే